హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విజయ్ని. తెలుగు ఆల్ ఇన్ వన్ ఛానల్ 9ని వీక్షిస్తున్న మీకు ధన్యవాదాలు. మా కొత్త వీడియోస్ మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా పొందడానికి ఈ క్రింది కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబర్ని క్లిక్ చేయండి. ఆ వెంటనే వచ్చే గంట సింబల్ను కూడా మీరు క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు. డిఎస్సిపై 2 రోజుల్లో నిర్ణయం. పాత పద్ధతిలోన ఏపీపీఎస్సి ద్వారా డిఎస్సి నిర్వహించాలా అని ఆలోచిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం. మంత్రి గంటా శ్రీనివాసరావు సీఎంతో మాట్లాడి నిర్ణయిస్తా, మరో 2 రోజుల్లో నిర్ణయం తీసుకుంటా. ఇక వివరాల్లోకి వెళ్తే, డిఎస్సి నిర్వహణను పాత పద్ధతిలో నిర్వహించాలా లేదా కొత్త పద్ధతిలో ఏపీపీఎస్సి ద్వారా అప్పగించాలా అన్న దానిపై 2 రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. ఈ విషయంపై ముఖ్యమంత్రితో చర్చించిన తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. విజయవాడ గాంధీ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గురువారం నిర్వహించనున్న జ్ఞానభేరి సదస్సు ఏర్పాట్లను బుధవారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, మొత్తం స్కూల్ ఎడ్యుకేషన్కు సంబంధించి 10,866 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పడం జరిగింది. ప్రస్తుతం 9,500 పోస్టులు భర్తీ చేస్తామని ఆయన తెలియచేయటం జరిగింది. లెక్చరర్ పోస్టులకు సంబంధించి 1679 ఖాళీలుండగా 725 భర్తీ చేస్తామని తెలిపారు. పాఠశాల విద్యా శాఖ పరిధిలో 5,000 పోస్టులు, పురపాలక పాఠశాలలో 1,100 పోస్టులు, గురుకుల పాఠశాలలో 1,100, సాంఘిక సంక్షేమ గురుకులలో 750 పోస్టులు, షెడ్యూల్డ్ ఏరియా ఆశ్రమ పాఠశాలల్లో 500 పోస్టులు, నాన్ షెడ్యూల్డ్ ఏరియా ఆశ్రమ పాఠశాలల్లో 300 పోస్టులు, బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 350 పోస్టులు, ఏపీఆర్జీఏ సొసైటీ పరిధిలో 175 పోస్టులు ఉన్నాయని ఆయన వెల్లడించడం జరిగింది. సాధ్యమైనంత త్వరగా డిఎస్సిని నిర్వహిస్తామని ఆయన తెలియచేయటం జరిగింది. అయితే డిఎస్సి ద్వారా భర్తీ కానున్న పోస్టులు వివరాలను చూస్తే, ఎస్ఈటీలు 3,215, స్కూల్ అసిస్టెంట్లు 1,560, భాషా పండితులు 310, పిఈటీలు 47, సంగీత ఉపాధ్యాయులు 59, మోడల్ స్కూల్ టీచర్లు 909గా పోస్టులను చూపించడం జరిగింది. ఫ్రెండ్స్, అతి త్వరలోనే దీనికి నోటిఫికేషన్ వెల్లడిస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు గంటా శ్రీనివాసరావు మనకి తెలియచేయటం జరిగింది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ ఇవ్వండి.